సర్వీస్ నెట్వర్క్ రాష్ట్ర అధ్యక్షులు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో వారితో కూడా మాట్లాడదాం. భద్రాచలం స్థానికులు కురిచేటి శ్రీనివాసరావు గారు ఉన్నారు. రైట్, నమస్తే శ్రీనివాసరావు గారు, వినిపిస్తుందా అండి? బిగ్ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి నమస్కారం. నేను భద్రాచల స్థానికుణ్ణి, భద్రాచలంలో పుట్టి పెరిగాను. మా నాన్నగారు 2010 నుంచి 2012 దాకా కూడా రామాలయానికి చైర్మన్గా పనిచేశారు. అంతకు ముందు కూడా రెండు పర్యాయాలు ఆయన భద్రాచలం రామాలయానికి మెంబర్గా బోర్డు మెంబర్గా కూడా చేశారు. భద్రాచలం అనేది దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతుంది. భద్రాచలాన్ని భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అని ఒక నినాదంతో భద్రాచలాన్ని తెలంగాణలోకి లాక్కోవడం జరిగింది. మేమందరం కూడా సంతోషించాం, వెరీ గుడ్, భద్రాచలం డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఆంధ్రాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, తెలంగాణలో తక్కువ టెంపుల్స్ ఉన్నాయి, కాబట్టి భద్రాచలానికి ఖచ్చితంగా ప్రాముఖ్యత ఇస్తారు అని చెప్పిన ఒక మంచి పరిణామంలో మనం తెలంగాణలోకి వచ్చామని చెప్పి మేము చాలా గర్వపడ్డాం, ఆనందపడ్డాం. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భద్రాచలాన్ని తెలంగాణలో ఎందుకు ఉంచారు దేవుడా అని చెప్పి రాముడికి రోజు దండం పెట్టుకునే రోజు లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి 9 సంవత్సరాలు, ఈ 9 సంవత్సరాల్లో ఆయన వచ్చింది ఒక్కసారి. ఆయన భద్రాచలం వచ్చినప్పుడు 100 కోట్లు ఇస్తా అని చెప్పనని 9 సంవత్సరాల క్రితం చెప్పాడు. సంవత్సరానికి 10 కోట్లు ఇచ్చినా ఈ పాటికి 90 కోట్లు తీరేది. ఒకటి. రెండోది, భద్రాచలానికి ఎందుకు సీతకన్న ఆయన పెట్టాడు అనేది అది ఒక $1 మిలియన్ క్వశ్చన్. కారణం ఏంటో తెలియదు. భద్రాచలాన్ని ఎప్పుడూ దూరం పెడతాడు. దానికి కారణం ఏంటంటే మేబీ ఆయన మనుషులు ఇక్కడ గెలవపోయి ఉండొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ ఈ పార్టీలన్నీ బలంగా ఉండడం వల్ల ఆయన గెలవపోయి ఉండొచ్చు. కానీ ఎక్కడ గెలిచినా ఎక్కడ గెలవపోయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఖచ్చితంగా భద్రాచలానికి నిధులు ఇవ్వాలి. ఓకే, నిధులు ఇవ్వట్లేదు, పోనీ చైర్మన్ దానికి మెంబర్స్ చేశారా? అది లేదు. ఎందుకంటే చైర్మన్ ఉన్నారనుకోండి, ఒక మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు బయట నుంచి అయినా ఎంతో కొంత డబ్బులు డొనేషన్ కింద తీసుకొని ఈ రామాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కొంత సహాయపడేది. ఇప్పుడు మా నాన్నగారు చైర్మన్ చేసినప్పుడు మొదటి రోజు ప్రమాణ స్వీకారం రోజునే ఒక నిర్ణయం తీసుకున్నారు అందరితో ప్రమాణ స్వీకారం రోజే. ఏంటి అంటే మేము రామాలయం నుంచి 1 రూపాయి కూడా గౌరవ వేతనం తీసుకోము, ఒక లడ్డు కానీ ఒక పులిహోర ప్యాకెట్ కానీ ఒక టికెట్ కానీ ఒక రూము కానీ మేము ఉచితంగా వాడుకోము, భద్రాచలం రామాలయం కోసం మేము తిరిగినప్పుడు మా వెహికల్స్ కూడా మేమే వాడుకుంటాము, మా వెహికల్స్కి సంబంధించిన డీజిల్ కూడా మేమే కొట్టించుకుంటాము, 1 రూపాయి కూడా మేము రామాలయం దగ్గర నుంచి వాడము అని చెప్పి ప్రమాణం చేశారు. ఇది ఎంత మంచి పరిణామం! ఇది ఆధ్యాత్మిక క్షేత్రం కదా, ఈ ఆధ్యాత్మికాన్ని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్లే చేయాలి. ఆ రోజున స్వర్గీయ రోషయ్య గారు దిగిపోతూ మా నాన్నగారికి, అలా కురిచేటి పాండురంగారావు గారు మా నాన్నగారి పేరు, ఆయనకి అదే కాకుండా ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు గారు అని చెప్పనని శ్రీశైలం చైర్మన్ ఆయన ఇద్దరికి ఇచ్చారు. ఇస్తూ ఒకటి చెప్పారు, ధర్మాన్ని నడిపించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది, మీరు దేవాలయానికి చేసే కార్యక్రమాలు ఏదైనా సరే 10 మందికి ఉపయోగపడేలాగా రాముడి కీర్తి అలాగే ఈశ్వరుడి కీర్తి నలుదిశలో వ్యాపించేలా చేయండి అని మాకు 2 మాటలే చెప్పాను, ఇంకేమీ చెప్పలేదు ఆయన. మా నాన్నగారు దానికి తగ్గట్టు మాతో, మేము కూడా పెద్ద ఆయన పెద్దాన్ని కాబట్టి మేము కూడా ఆయన సహకార సహకారాలు అందిస్తూ ఆయన వెనకాలే ఉంటూ మేము కూడా అన్ని రకాలు మాట్లాడుతూ అన్ని రకాల వ్యవహారాలు చేస్తూ ఏసీసీ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడి ఒక స్వర్ణ మకర తోరణం చేయించాం, అలాగే ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయించాం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సుమారు 8 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పుగా తీసుకొచ్చి ఆ రోజు బాపిరాజు గారు అక్కడ చైర్మన్, ఆయన దగ్గర మాట్లాడుకొని ఆయన అప్పు అడిగి 1-8 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ మాడ విధులు చేయించాం. ఈ 6 కోట్ల రూపాయలు ప్లస్ 8 కోట్ల రూపాయలు 2 కోట్లు కలిపి 8 కోట్ల రూపాయలు కూడా మా నాన్నగారు దిగిపోయే రోజు ముందు రోజుకి అది క్లియర్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వాల్సిన అప్పు క్లియర్ చేసి ఆయన పదవి అయిపోయిన తర్వాత దిగిపోయారు. అలాగే భద్రాచలం రామాలయానికి ప్రతి సంవత్సరం ముత్యాల తలంబ్రాలు అలాగే పట్టు వస్త్రాలు ప్రభుత్వం నుంచి తీసుకురావడం అనేది అలవాటు. ఇవాళ ప్రభుత్వం ఎలా తయారైందంటే కనీస ముత్యాలకు కానీ
ఆయొక్క పట్టు వస్త్రాలకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి పేరు గొప్ప ఊరు దెబ్బ అంటే చెప్తుంటే మేము ఎన్ని అతిశయోక్తి అనుకుంటారు ఈ మధ్యన ఏం చేశారంటే ఒక రామాలయం అనే ప్రసిద్ధి గాంచిన దేవాలయం కరపత్రాలు పంచారు ఏమండి మా దగ్గర డబ్బులు లేవు ఈ కార్యక్రమానికి 2 లక్షలు అవుతుంది దీనికి మీరు సహాయం చేయండి దాతలు రండి దాతలు రండి దాతలు రండి అని ఇది సిగ్గుచేట అనాలా ఇంకో రకంగా అనాలా నువ్వు ఆ 9 సంవత్సరాలు బట్టి రూపాయి ఇవ్వకుండా రామాలయాన్ని అభివృద్ధి చేయకుండా దీన్ని ఒక మూలన పెట్టి ఎంతసేపు యాదాద్రి 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 యాదాద్రిని పట్టుకొని యాదాద్రిని డెవలప్ చేసావు వెరీ గుడ్ మేము కాదనం నిన్నగాక మొన్న కొండగట్టుకు 100 కోట్లు ఇచ్చారు ఫస్ట్ అది కేటీఆర్ గారి ఇష్టం అంట ఇచ్చిన వెంటనే మీకు 500 కోట్లు ఇస్తున్నాం 600 కోట్లు ఇస్తాం మొత్తం అయ్యో ఇవ్వండి నేను హనుమంతుని విభేదించను రాముడిని దగ్గర కాదనను అన్ని టెంపుల్స్ డెవలప్ చేయాలంటాను నేను అలాగే ఇక్కడ జీతాలు ఇవ్వలేని పరిస్థితి కొంతమంది స్వార్థపరులు భద్రాచలం రామాలయానికి సంబంధించిన భూముల్ని కబ్జా చేశారు ఆ కబ్జా చేసిన దాన్ని కొంతమంది రామ భక్తులు హైకోర్టుకి వెళ్ళి దాని మీద రిట్ పిటిషన్ వేసి వాళ్ళందరినీ ఖాళీ చేయించమని చెప్పనని ఆర్డర్ తీసుకొచ్చి దేవస్థానం చేతికి ఇచ్చారు ఆఖరికి దేవస్థానం పరిస్థితి ఏంటంటే ఒక రిట్ పిటిషన్ వేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఫీజు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇవ్వాలి డబ్బులే లేవు అనే పరిస్థితిలో ఉంది వాళ్ళ భద్రాచలం రామాలయం ఎవరో దాతలు వచ్చి ఏదో చేయాలి మేమేమి చేయము మాకేం సంబంధం లేదంటే దీని అంత దారుణం ఇంకోటి ఉండదు అలాగే ఇప్పుడు నేను కించపరచాలనే ఉద్దేశంతో నేను మాట్లాడట్లేదు కొద్దిగైనా ఆయన మనసు కరిగి రాముడి మీద దృష్టి పెడతారన్న ఒక ఆలోచన భద్రాచలం ఈ పాటికి ఒకవేళ కనుక ఆంధ్రలో ఉండుంటే భద్రాచలం జిల్లా అయ్యేది భద్రాచలం జిల్లా అయ్యి భద్రాచలం బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది ఇవాళ భద్రాచలం టౌన్లో ఆర్ఎన్బి ఆఫీస్ తీసేశారు పంచాయతీరాజ్ ఆఫీస్ తీసేశారు మండల ఆఫీస్ తీసేశారు ఉన్నదల్లా ఒక గ్రామ పంచాయతీ ఒక పోలీస్ స్టేషన్ దీనంతటికీ కారణం ఈ రోజున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి భద్రాచలం మీద ఎక్కడ లేని కోపం ద్వేషం ఈ రోజున భద్రాచలానికి అంతకుముందు ఒక పెద్ద ఆయన వచ్చి నేను మొత్తం భద్రాచలాన్ని దత్తత తీసుకొని మొత్తం డెవలప్ చేస్తాను ముందుకు వచ్చి హెలికాప్టర్లో వచ్చారు ఇక్కడికి హలో ఇప్పుడు మీరు అన్నారు భద్రాచలం అంటే కోపం ద్వేషం డెవలప్ చేస్తామని చెప్పినని ఇందాక మనకు బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ మాట్లాడారు బచ్చు శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు అంటే నిధుల కొరత ముత్యాల తలంబ్రాలకు అదేవిధంగా పట్టు వస్త్రాలకి నిధుల కొరత అనేది ఒక రకంగా వినడానికి బాధగా ఉంది కాకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేయలేదు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల వల్ల కొంచెం డిలే అవుతుంది అని అన్నారు అంటే ఈ డిలే అనేది ఇంకెన్ని సంవత్సరాలు అవుతుంది ఇది మీరు ఒప్పుకుంటారా అంటే 2016లో హామీ ఇచ్చారు ఇప్పుడు 2023 అవుతుంది సో ఇన్ని ఇయర్స్ నుంచి ఇంకా ఎన్ని సంవత్సరాలు డిలే అవుతుంది దానికి సంబంధించి మీరేమంటారు దాన్ని డిలే అంటారు మేడం దాన్ని నెగ్లిజెన్సీ అంటారు లేకపోతే రాముడి మీద కోపం ద్వేషం అంటాం ఎందుకంటామంటే కొడుకుకి తారక రామారావు అని పేరు పెట్టుకున్నది రాముడి మీద భక్తితోనా లేదా ఎన్టీ రామారావు మీద అభిమానంతోనా అనేది ప్రపంచంలో ఎవరికి తెలియదు అది ఆయన ఒక్కడికే తెలుస్తుంది సరే నువ్వు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో పెట్టుకున్నావు ఇంకోటి పెట్టుకున్నావు మేము మాట్లాడాం కానీ భద్రాద్రి రాముడి దగ్గరికి వచ్చి ఆయన ముందు స్వయంగా నేను 100 కోట్లు ఇస్తాను ఇంకా డెవలప్ చేయడానికి ఇంకా ఇస్తాను అని చెప్పి వెళ్ళిన మనిషి భద్రాచలాన్ని కనుచూపు అని కూడా చూడలేదు మొన్న వరదలప్పుడు వచ్చాడు ఆయన వచ్చి కనీసం రామాలయం దర్శనానికి కూడా వెళ్ళలేదు ఏమండి రాముడికి 100 మీటర్ల దూరంలో కరకట్ట మీదకి వచ్చావే భద్రాచలం రామాలయంకి ఎదుర్కొంటా ఉన్న నది ఒడ్డుకు వచ్చావే నది దగ్గరకు వచ్చావే అక్కడి నుంచి నేను ఒక రోడ్డు యువతల అదొక రోడ్డు ఇది ఒక రోడ్డు ఒక రోడ్లో వచ్చావు ఇంకో రోడ్లో వస్తే రాముడు ఏ రాముడు దర్శనం చేసుకోవడానికి కూడా నీకు టైం లేదా అంత బిజీయా దేనికి అంత బిజీ పోనీ ఏం చేశారు మీరు కొన్ని చెప్పిన మాట